ఒక పక్క రాష్ట్రము కరోనా మహమ్మారితో యుద్ధం చేస్తుంటే కానీ కొంతమంది భూదందాదారులు మాత్రం భూములు తవ్వుకుంటూ మట్టిని అక్రమంగా తరలిస్తున్నారు దీనిపై మైనింగ్ అధికారులు కూడా సరైన సమయంలో స్పందించకపోవడంతో మట్టి అక్రమార్కులు ఈ లాక్ డౌన్ ను ఒక వరంలా మార్చుకుని కృష్ణా జిల్లా రాఘవాపురం గ్రామంలో తమ మట్టి దోపిడీని కొనసాగిస్తున్నారు ఇక వివరాల్లోకి వెళ్తే కృష్ణా జిల్లా రాఘవాపురం గ్రామంలో గత 2 రోజుల నుంచి 3 జేసీపీలు 40 లారీలతో గత ప్రభుత్వం పేదలకు కేటాయించిన భూముల నుండి కొంతమంది కబ్జాదారులు మట్టి అక్రమాలకు పాల్పడుతున్నారు అసలే ఒక పక్క కరోనా వైరస్ తో రాష్ట్రము అల్లాడిపోతుంటే మరో పక్క మాత్రం భూ కబ్జాదారులకు మాత్రం ఇది వరంలా మారింది దీంతో అక్కడి గ్రామస్తులు జరుగుతున్న పరిస్థితులపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు బయట నుండి లారీ డ్రైవర్లు రావడంతో వారికి కరోనా వ్యాధి ఉంటే మా పరిస్థితులు ఏంటి అని సంబంధిత అధికారులను ప్రశ్నిస్తున్నారు జిల్లా నన్నిగా మండలం రాఘవపురం గ్రామం నా పేరు పెసరమెల్లి ఆదర్శ్ మా అన్నయ్య పేరు పెసరమెల్లి కార్తీక్ మాకు గత 10 సంవత్సరాల కిందట రాజశేఖర్ రెడ్డి గారి హయాంలో 50 సెంట్ల పొలం మాకు వచ్చింది పట్టా భూమి అయితే మేము 10 సంవత్సరాల నుంచి పత్తి గోంగూర వేయించుకుంటున్నాము పండించుకుంటున్నాము అయితే మొన్న మా గట్టు మా చేను దగ్గర గట్టుమట్టి తోలారు అయితే గట్టుమట్టి తోలితే మేము పట్టించుకోలేదు తర్వాత పట్టా భూములు ఎందుకు వస్తారనుకున్నాం కానీ మా పట్టా భూముల్లోకి వచ్చి మట్టి తోలారు గత 30 మీటర్ల లోతు తవ్వారు 30 అడుగుల లోతు అయితే అందరినీ ఊర్లో వాళ్ళని కనుక్కుంటే మాకేం తెలియదు ఎంఆర్ఓ గారు పర్మిషన్ ఇచ్చారన్నారు ఇక ఇలాగా తవ్వారు మేము ఎవరిని అడిగినా మాకేం సమాధానం చెప్పట్లేదు అయితే ఇప్పుడు ఈ విషయం గురించి మా నాయకుల కాడికి తీసుకొచ్చాం వాళ్ళు చెప్పారు దీనికి జరిగిన న్యాయం ఎట్లా అన్యాయం జరిగింది మాకు ఎవరైనా నాకు మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం మేము పత్తి గోంగూర దోశ వేసేవాళ్ళం మా సొంత పొలం ఇక్కడ రాఘవపురం గట్టు మూలనే గట్టు కానుకొని ఉండేది మా చేను ఇక్కడే దగ్గరే రాఘవపురం రెడ్ జోన్లో ఉన్నాము మేము కరోనాతో అయినా కానీ మట్టితో వెళ్తున్నారు ఎట్లాగా 30 అడుగుల లోతు గట్టిగా తవ్వారు ఎవరిని అడిగినా కానీ మాకేం సంబంధం లేదని చెప్తున్నారు రామారావు గారు పర్మిషన్ ఇచ్చారన్నారు సబ్ కలెక్టర్ గారు కూడా పర్మిషన్ ఇచ్చారని చెప్తున్నారు కానీ అక్కడ ఏం జరగలేదు ఎవరు పర్మిషన్ ఇవ్వలేదు అక్రమంగా ఎట్లా చేసినారు మరి మాకు మా నాన్నగారు లేడు చనిపోయారు కానీ మా ఇద్దరు అన్నదమ్ములే మేము ఇది పండించుకుంటా బాగు చేసుకుంటా ఉన్నాం కానీ మాకు ఇట్లా అన్యాయం జరిగింది మాకు ఎవరైనా న్యాయం చేయాలని కోరుకుంటా ఉన్నాం ఉన్నారు అందులో కరోనా రెడ్ జోన్లో ఉండేసరికి ఇంట్లో నుంచి బయటికి రావేది కాల మేము చూసుకోలేదు తెలియక మేము ఇంట్లో నుంచి బయటికి రాబోయేసరికి మేము అది ఒక వారం తర్వాత తెలియంగానే వచ్చి చూడంగానే తువ్వు ఉన్నాయి అక్కడ క్రేన్లు ఇక్కడ ఇవే ఉన్నాయి ఇక చూస్తే ఇక్కడికి వచ్చి చూస్తే ఇవి ఉన్నాయి అక్కడేమో మా చేలు గుండ తువ్వు ఉంది ఎవరింటి ఆరో తీస్తే మాకేం తెలియదు అన్నారు అమ్మారావు గారే చేయించారు వాళ్ళ పర్మిషన్ ఉందా మాకు అడిగారు మీరు ఊళ్ళో ఉన్న నాయకులను ఇక్కడ దగ్గర ఉన్న పంట చేయాలని వాళ్ళని అడిగినాం అడిగితే మాకేం తెలియదు మాకేం సంబంధం లేదని చెప్తున్నారు దీని గురించి కొంచెం ఆరాధిస్తే అమ్మారావు గారే ఇచ్చారు అని అంటున్నారు ఎవరో కాంట్రాక్టర్ అంటారు కాంట్రాక్టర్ గారు అంట మరి ఆ కాంట్రాక్టర్ గారు కూడా మాకు ఎమ్మారావు గారు పర్మిషన్ ఇచ్చారు వాళ్ళే చేశారు మేము మాకేం సంబంధం లేదు అన్నారు